ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యాంశం కాపు బిడ్డ ఈ పాఠ్యాంశాన్ని రాసిన కవి గంగుల సాయిరెడ్డి జనగామ జిల్లాలోని జీడికల్లు గ్రామంలో జన్మించాడు ఏ ప్రాణికైనా బ్రతకడానికి ఆహారం అవసరం ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం వ్యవసాయం చేసేవారు రైతులు వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి ఏడాదిలోని మూడు కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉంటాయి రైతులకు తీరికగా ఉండదు ఆరు కాలం కష్టించి చేసినా హాయిగా బతకలేదు దినదిన గండం అమాయకత్వం అహింసాతత్వం రూపు కట్టిన రైతుల కడగండ్లను వివరించడం శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం ఎండల వేడికి నెత్తుమేడలు లేక చెట్టుల నీడకు చేరినావు కొలది చినుకులకే కొంపంత తడియగా పొదరిండ్ల బురదలో మెదలినావు గడగడావనకుచూ గడ్డి వాముల దూరి చలికాల మెట్టులో జరిపినావు బట్ట గాద అంధకారము గడిపినావు స్పర్శవృచ్చిక వ్యాఘ్రాది జంతువులకు నునికి పట్టగు చోట్లలో మునుల భంగి తిరిగి ఏ పొద్దు నుండువో దివ్యమూర్తి కర్షకా చేతులెత్తినే గౌరవింతు పనియున్న లేకున్న బ్రహ్మీ ముహూర్తాన తప్పక లేచేటి తాపసేంద్ర తెలిసియో తెలియకో దినమునకొకసారి తానంబు చేసేటి మౌనిచంద్ర ఉండియో లేకనో యుత్తమాహారంబు చక్కగా గుడిచేటి సంయమింద్ర వచ్చో రాకనో వదరు బోతువుగాక మిత భాషితము సేయుతి కులేంద్ర కుటిల నటనము గర్వము కొంటేతనము వన్నె చిన్నెలులేని సత్వత్తగి ఎందను రగివో యోగి చంద్ర కర్షకా చేతులెత్తినే గౌరవింతు ఘటక పరమాన్నముగా చల్లనీరే సుధాసారమగును వడుకుడుపుళ్ళు జరి పట్టుబట్టలుగా కంబలే వజ్రపు కవచమగును వలపలి చేకల్ చేకర్ర వజ్రాయధముగా పరిజనమె నీకు పశువులగును అందమైన నందనములుగాగ నే పొద్దు పట్ట నిక్షేపమగును ఇచ్చుచుండును నీశ్వరుడింద్ర పదవి వచ్చుచుండును ప్రకృతి వల్బలపు చేద దాని చూడవు కన్నెత్తి తాపసేంద్ర కర్షకాని ను కేలెత్ భక్తి గౌరవి అంటే ఓ రైతన్న ఎత్తైన మేడలు లేని నీవు ఎండవేడి నుండి కాపాడుకోవడానికి చెట్టు నీడలకు చేరినావు కొద్దిపాటి వానకే కురిసే నీ ఇంటిని వదిలి బురద నిండిన గుబురుల్లో తలదాచుకున్నావు చలిబారి నుండి తప్పించుకోవడానికి గడ్డివాములను ఆశ్రయించావు మీద పడి కటిక చీకటి రాత్రులందు కూడా పుట్టలు మిట్టలపై సంచరించావు పాములు తేళ్ళు పులులు వంటి క్రూర జంతువుల నుండి నిలయమైన తావులలో మునుల వల్లే ఎల్లవేళలా తిరిగాడావు నిజంగా నీవు దివ్యమూర్తివే అట్లాంటి నీవు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను హాలిక ఓ రైతన్న పని ఉన్నా లేకున్నా నియమంగా తెల్లవారుజాముల లేచే నీవు గొప్ప తాపసివే తెలిసో తెలియకనో రోజుకొక్కసారైనా స్థానమాచరించే నీవు మునీశ్వరునివే ఉండో లేకనో ఎల్లప్పుడూ సాత్వికాహారమే గ్రహించే నీవు నిజంగా మునీశ్వరుడవే తెలిసి తెలియనితనం వల్ల తక్కువగా మాట్లాడే స్వభావం గల నీవు యతిరాజువే కుటిల ప్రవర్తన గర్వం కొంటెతనములు ఆడంబరాలు లేని మంచి నడవడి నీది నీవుక యోగీశ్వరుని దానగుణంపై మక్కువ కలవాడవు ఇన్ని గుణాలున్న నీకు నా వందనాలు ఓ కృషివలుడా నీవు పచ్చజొన్న గట్కే పరమాన్నం పలుచని చల్లనే అమృతం చేతిలో వడకిన నూలు బట్టలే నీకు పట్టు వస్త్రాలు కప్పు కొనే గొంగలే నీకు చెక్కు చెరని కవచం కుడి చేతిలోని ముళ్ళు కథ నీకు నిజంగా వజ్రాయుధం పశుసంపద నీకు పరివారం నీవు పెంపు చేసిన పంట చేనులే నందనవనాలు పండించే పంటనే నిధి నిక్షేపాలు ఓ మునిశ్రేష్ట ఈ విధంగా భగవంతుడు నీకు ఇంద్ర పదవినిస్తున్నాడు ప్రకృతి కాంతయే నేను వలచి వచ్చినా ఆమెను నువ్వు కన్నెత్తైన చూడక నీ వృత్తిలో మిన్నగా భావిస్తావు అందుకే నీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను రైతన్న అని అర్థం